హలో ఎవరీవన్, వెల్కమ్ టు కేజీబి తెలుగు. కేసీఆర్ వార్నింగ్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ముచ్చెమటలు పడుతున్నాయి. దళిత బంధు కమిషన్ల వ్యవహారం తమ మెడకు చుట్టుకొని వచ్చే ఎన్నికల్లో సీటు రాదన్న భయం వారిని వెంటాడుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అయితే దళిత బంధు అవినీతిలో బీజేపీ కూడా కలిసిపోవటంతో ఇప్పుడు కమలం పార్టీలో కలకలం రేగింది. తప్పించుకునే అవకాశాలు లేక క్షేత్ర స్థాయిలో ఇరు పార్టీల నేతలు టెన్షన్ పడుతున్నారు. గులాబీ నేతలు దళిత బంధు గుబులుతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎమ్మెల్యేల అవినీతి చిట్టా తన దగ్గర ఉందని సీఎం కేసీఆర్ ప్రకటించటంలో ఎవరికి వారే భుజాలు తడుముకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు కలవరపడుతున్నారు. దళిత బంధు దందాలో అధికారపక్ష నేతలతో పాటు విపక్ష నేతలు కూడా చేతివాటం ప్రదర్శించారనే విషయం తాజాగా వెలుగులోకి వస్తోంది. తిలా పాపం తలా పిడికడన్నట్లుగా పథకాన్ని పంచుకున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలు ఇప్పుడు తప్పించుకునే మార్గాల కోసం వెతుకుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళిత బంధు పథకంలో వసూళ్ల దందా సాగిందని స్వయానా సీఎం కేసీఆర్ కొన్ని రోజుల క్రితం పార్టీ మీటింగుల్లో ప్రకటించారు. అప్పటి నుంచి దళిత బంధు ఫ్రాడ్ ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. బహిరంగంగా సాగిన వసూళ్ల పర్వంలో అధికార పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు కూడా పాలు పంచుకుంటున్నట్లు క్రమంగా బయటకు వస్తోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని కొందరు ఎమ్మెల్యేలు తమ అనుచరులతో పాటు బీజేపీ, కాంగ్రెస్ వారికి కూడా పంపకాలు చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూరు మున్సిపాలిటీల్లో ఇతర పార్టీలకు చెందిన కౌన్సిలర్లు లబ్ధి పొందారు. ప్రధానంగా నిజామాబాద్ నగరంలో మెజారిటీ కార్పొరేటర్లు బీజేపీకి చెందిన వారే ఉన్నారు. పేద దళితులకు లబ్ధి కలుగుతుందని బీజేపీ కార్పొరేటర్లు ఒకరికి 2 యూనిట్లు ఇచ్చారు. నిజానికి ఒకరిద్దరు బీజేపీ కార్పొరేటర్లు నిజాయితీగా అర్హులైన లబ్ధిదారులకే దళిత బంధును అందించారు. కానీ మెజారిటీ కార్పొరేటర్లు మాత్రం లబ్ధిదారుల పేర్లు ఇవ్వకుండా పర్సంటేజ్ వసూలు చేసుకుని చేతులు దులుపుకున్నారు. పార్టీ మారిన బీజేపీ కార్పొరేటర్లు నగదుతో పాటు 10 యూనిట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. 4 ఏళ్లుగా కార్పొరేషన్ వ్యవహారాల్లో మెజారిటీ బీజేపీ కార్పొరేటర్లు అధికార పార్టీ నేతలతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటున్నారు. దీని ఫలితంగా దళిత బంధులో వాటాలు పొందినట్లు ప్రచారం జరుగుతోంది. దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక మొదలు వారికి డబ్బులొచ్చే వరకు దళారీ వ్యవస్థ పనిచేసింది. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, పిఏలు, ప్రధాన అనుచరులు ఎమ్మెల్యేల పేరు చెప్పి వసూళ్లు చేశారు. ఇద్దరు ముఖ్య ప్రజాప్రతినిధుల తమ్ముళ్లు, ఓ ఎమ్మెల్యే పిఏ, మరో ముఖ్య నేత కొడుకు, ఓ మున్సిపల్ ప్రతినిధి, ఇలా ఒక్కో చోట ఒక్కొక్కరు వసూళ్ల పర్వం సాగించారు. కానీ ఎవ్వరు వసూలు చేసినా ఎమ్మెల్యేలదే బాధ్యత అని సీఎం తెగేసి చెప్పారు. దీంతో వసూళ్ల మచ్చ తమకు ఎక్కడ ముప్పు తెస్తుందోనని ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. తిన్నది బీజేపీ వారైనా కేసీఆర్ దగ్గర దోషులుగా నిలబడాల్సింది తామేనని ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. అధికారానికి రాగానే కేసీఆర్ కుటుంబాన్ని కోర్టు కీడుస్తామని, జైల్లో పెడతామని టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చెబుతూ ఉంటారు. ప్రతి సభలో, అన్ని ప్రెస్ మీట్స్ లో కూడా అదే మాట అంటూ ఉంటారు. అవినీతిమయమైన కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్నే కాకుండా ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో దేశాన్ని కూడా అధోగతి పాలు చేస్తోందని ఆయన వాపోతూ ఉంటారు. కాకపోతే తన కల్లెదుటే కరీంనగర్ కు దగ్గరగా ఉండే నిజామాబాద్ లోనే బీజేపీ నేతలు బీఆర్ఎస్ తో చేతులు కలిపి అవినీతి చేస్తూ ఉంటే మాత్రం ఆయన పట్టించుకోరు, తెలియనట్లుగా నటిస్తూ ఉంటారు. నిజంగా తెలియదా, లేకపోతే ఇంకేమైనా ఉందా? లోగుట్టు పెరుమాళ్ళకే ఎరుక. సో చూసారు కదా వ్యూస్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేజీబీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి.